లైఫ్ డిజైనింగ్ మినిస్ట్రీస్ తరపున ప్రభుపేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని సృష్టి ఎంతో అందమైనది. ఆ సృష్టిలో ఒక భాగమైన మౌంటైన్స్ చాలా అందంగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలా మందికి మౌంటైనరింగ్ అనేది ఒక హాబీగా ఉంటది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒక కొండ లాంటి సమస్య, మౌంటైన్స్ లాంటి సమస్యలు, కదలని సమస్యలు, జీవితంలో ఎప్పుడూ కూడా అలాగే ఉన్న సమస్యలకు మనుషులు అలవాటు పడిపోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది వాటి గురించి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. నేను ఈ దినమందు మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏమిటంటే, స్పీక్ టు ద మౌంటైన్స్, స్పీక్ టు ద మౌంటైన్స్, మౌంటైన్స్ తో మాట్లాడటం. మీరు అనుకోవచ్చు, మౌంటైన్స్ తో మాట్లాడటం ఏంటి, మౌంటైన్స్ వింటాయా, మౌంటైన్స్ మనతో మాట్లాడతాయా అని మేబీ మీరు అనుకోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్లాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లిండా అనే అమ్మాయి, తను క్రైస్తవురాలే, పేరుకు మాత్రమే క్రైస్తవురాలు. ఎందుకంటే ఎవరైనా మీది ఏ రిలీజియన్ అమ్మా అని చెప్పినప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకోవటానికి మాత్రమే ఆ యొక్క పేరుని ఆమె ఉపయోగించేది, కానీ దాంట్లో ఉన్న అనుభవాన్ని ఆమె ఎప్పుడు అనుభవించిన వ్యక్తి కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు చర్చికెళ్ళిన అమ్మాయి కాదు. తన జీవితంలో ఒకరోజు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ దాని నుండి తనకి విముక్తి కలిగినప్పుడు తనకి గుర్తొచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే దైవజనుడు, పాస్టర్ గారు. మనకు కూడా మన జీవితంలో ఏదైనా చిన్న సమస్య వస్తే, చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా కానీ మనకి వెంటనే గుర్తొచ్చేది పాస్టర్ గారు. వెంటనే మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తాం. సేమ్ అదే రీతిలో ఈ లీనా అనే యొక్క అమ్మాయి కూడా తనకున్న సమస్యను ఆ దైవజనుడికి చెప్పుద్ది. అయితే ఆ దైవజనుడు ఇంటికి వచ్చి తన కోసం ప్రార్థన చేసి వెళ్లిపోతారు. ఆ దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసిన ఆ రోజు తనకంతా బానే ఉంటది. కానీ నెక్స్ట్ రోజు తనలో ఉన్న అనారోగ్యము నుండి విడుదల కొరకు తను ఎంతో ఆశపడుతూ ఉన్న సమయములో, తనకి ఎంతమంది ద్వారా కూడా తనకి సహాయము లేని ఆ యొక్క సమయములో, తనకి వాళ్ళమ్మ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేది, బైబిల్ చదవమని. అయితే తను యవన కాలంలోనికి రావటం, తన ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఏ రోజు కూడా తల్లి మాట విన్నది కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తనకి గుర్తొచ్చింది, అవును నిజమే కదా, బైబిల్ నాతో ఉంటే ఎంతో లక్ గా ఉంటది, బైబిల్ నాతో ఉంటే ఏ పని చేసినా కానీ అది మంచిగా జరుగుద్ది అని చెప్పేసి బైబిల్ తను ఎక్కడో పెట్టిన బైబిల్ ని తీసుకొచ్చి తను ఆ రోజు అది తీసి తనతో పాటు ఉంచుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టుద్ది. ఆ ప్రార్థిస్తూ ఉన్న ఒక గంట తర్వాతే తన జీవితంలో అనుకోని ఒక సంఘటన జరుగుద్ది. వెంటనే తను అనుకుంటది కదా, అయ్యో నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసి నేను అరగను, కానీ ఒక అరగంట నేను కొద్దిగా సేపు ప్రార్థన చేసిన వెంటనే నా జీవితంలో ఈ అద్భుతము జరిగిందా, అదే కనుక నేను రోజు ప్రార్థిస్తే, రోజు నేను బైబుల్ చదువుకుంటే ఎంత బాగుంటది అని చెప్పేసి తను ఆశపడది, తను ఇష్టపడది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి ఇదే అపోహ ఉంటది, బైబిల్ మనతో ఉంటే మంచిది, బైబిల్ ని పక్కన పెట్టుకుని పడుకుంటే మంచిది, లేకపోతే బైబిల్ ని మనతో పాటు మనం బయటకు వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్ లో తీసుకెళ్తే మంచిది అని చెప్పేసి తీసుకెళ్తాం. కానీ ఎప్పుడు కూడా బైబిల్ ని ఓపెన్ చేసి చదివే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. బైబిల్ ని ఓపెన్ చేసి ఇంతకి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చదివే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అనుకున్న లిండా ఒక రోజు తన బైబిల్ ని ఓపెన్ చేసి చదువుతూ ఉండగా ఒక వాక్యం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడటం జరిగింది. ఆ వాక్యం ఏమిటంటే మత్తయి సువార్త 17:21 నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియు నున్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారన్నమాట ఈ మాట, నీకు ఆవగించేంత విశ్వాసం అనేది నీకుంటే చాలు, ఈ కొండను నువ్వు అక్కడి నుండి వెళ్లి నువ్వు అవతల పడమని నువ్వు చెబితే అదేమవుతుంది, అక్కడ నుండి అది వెళ్లి పడుద్ది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమస్యతో మనం మాట్లాడాలి, సమస్యతో మనం ఫైట్ చేయటం మనం నేర్చుకోవాలి. అంతేకాని సమస్య వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, బాధ వచ్చిందని కూర్చొని బాధపడటం వల్ల ఏమాత్రం ప్రయోజనము
లేదు. అయితే ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, నువ్వు వెళ్ళి ఆ కొండతో నువ్వు మాట్లాడితే, అంటే మాట్లాడటం అంటే నోరు తెరచి నువ్వు మాట్లాడితే. చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థించటం దానికి ఎంతగానో ఇష్టపడకపోవచ్చు. చాలా మంది పైకి ప్రార్థించడానికి చాలా షైగా ఫీల్ అవ్వచ్చు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే సమస్యతో మాట్లాడితే ఆ సమస్యకి వినిపిస్తుందా, ఆ సమస్య వింటదా అని మీరు అనుకోవచ్చు. అయితే మనం ఎప్పుడైతే ఆ సమస్యతో మనం నోరు తెరిచి నీ అనారోగ్యం యొక్క పేరును పెట్టి అనారోగ్యం ఆనా నుండి నువ్వు దూరము కా అని నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు, దేవాది దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క పట్టుదలను బట్టి, నీ యొక్క ప్రార్థనను బట్టి నువ్వు గొప్ప విజయాన్ని నువ్వు సాధించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినమందు మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, మన సమస్యతో మనం మాట్లాడాలి, మన పరిస్థితితో మనం మాట్లాడాలి, మన యొక్క స్థితిగతులను బట్టి మనం మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అంతేకాని మౌనంగా రోధించడం కాదండి. ఎప్పుడైతే మనం బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే మనం మాట్లాడతామో దేవాది దేవుడు అప్పుడు అద్భుతమైన కార్యము మన జీవితాల్లో జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. స్తోత్రము తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. ఈ దినమందు మాతో తండ్రి మీరు మాట్లాడినందుకై వందనాలు దేవా, నీకు స్తోత్రం. స్పీక్ టు ద మౌంటైన్స్, స్పీక్ టు ద ప్రాబ్లమ్స్ అని ప్రభువా యేసయ్య యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభువా, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అవతలకెళ్ళి పడమంటే పడుతుందని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. ఈ దినమందు నీ బిడ్డలు ఎటువంటి విశ్వాసముతో ప్రభువా యేసయ్య ఎటువంటి సమస్య కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు, వారి జీవితంలో మీరు అద్భుతమును జరిగించండి ప్రభా, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి తండ్రి. దేవా విశ్వాసముతో వారు ప్రార్థిస్తూ ఉండగా వారి సమస్యలను తొలగిపోయి, వారి బాధలు ఇబ్బందులు అనారోగ్యము తొలగిపోయి తండ్రి, వారి సంతోషమును వారి జీవితాల్లో వారు కలిగి ఉంటకు సహాయము చేయండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. సమస్యతో మాట్లాడాలని మీరు మాకు నేర్పించినందుకే నీకు స్తోత్రము తెలియజేసుకుంటూ మీరే మహిమ పొందమని దేవా ఇది విని తండ్రి, ఈ వాక్యమును విని దేవా యేసయ్య పాటిస్తున్న ప్రతి ఒక్కరికి నువ్వు తోడుగా ఉండి సహాయము చేయమని మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. వాక్యము ద్వారా దేవాతి దేవుడు మీతో మాట్లాడారని మీరు నమ్మినట్లయితే ఈ వాక్యాన్ని షేర్ చేయండి, అనేక మందికి వినిపించండి. మీకేమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో మీ ప్రార్థనా అవసరతలు రాయండి.